నమస్కారం. విన్ టీవీ లంచ్ టైం న్యూస్కు స్వాగతం. నేను మీ రవికిషోర్. ఇక వివరాల్లోకి వెళ్తే, క్రీడల్లో రాణిస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చునని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా సూచించారు. ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ను బుధవారం కలెక్టర్ ప్రారంభించారు. తొలుత క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, క్రీడలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. దీంట్లో భాగంగానే క్రీడాకారులకు తోడ్పాటును ఇచ్చేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. క్రమేణ క్రీడాకారులు క్రీడలపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ కోచ్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. మరి మన జిల్లా కలెక్టర్ గారికి నెహ్రూ యువ కేంద్రం తరఫున మేము స్వాగతం పలుకుతున్నాం సార్. మన తదుపరి కార్యక్రమం బ్యారర్స్ కూడా ముందుకు రావాలి. 4 స్టెప్స్ నెహ్రూ యువ కేంద్ర డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ the rules which govern them in the true spirit of sportsmanship. కొయ్యలు గుడి చెప్పాలి కదా, టెల్ యువర్ కొయ్యలు గుడి. కొయ్యలు గుడి కాంపిటీటర్స్ 400 ట్రాక్ రన్నర్స్ సార్, ట్యాంక్ దగ్గర రావాలి. 10 మీటర్స్ రెడీ చేయండి. వాలీబాల్ ప్లేయర్స్ వాలీబాల్ కోర్ట్ దగ్గరికి వెళ్ళాలి. అంటే విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని అభినందించడంతో పాటు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిబ్బంది సంక్షేమానికి చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో జరిగిన పలు కార్యక్రమాలలో ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా పలు కేసుల పరిష్కారంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి నగదు పురస్కారాలను అందించారు. అదేవిధంగా డీసీఆర్బీ సిఐ ప్రసాద్ కుమార్ సహకారంతో 25 మంది హెచ్ఐవి బాధిత చిన్నారులకు 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు.
కారణం ఏంటంటే దీంతో పాటు సింగిల్ గా ఉండే ఓర్ లెన్స్ జనాభా 60-70 ఇయర్స్ కేంద్ర ప్రభుత్వం చేపల సాగు కోసం తమ గ్రామస్తులకు కేటాయించిన చెరువులను అక్రమార్కుల చెర నుండి విడిపించాలని మల్కాపురం ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు కోరారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో అధికారులకు బుధవారం సొసైటీ సభ్యులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలగూడెం గ్రామస్తులు చేపలు పట్టుకుని జీవనం సాగించేందుకు కేంద్ర ప్రభుత్వం జీవో నెంబర్ 120 ద్వారా కొల్లేరు సరస్సులో భూమి కేటాయించిందన్నారు. దీనిలో సుమారు 338 ఎకరాలు అక్రమార్కుల చెరలో ఉందన్నారు. తక్షణమే ఈ భూమిని గ్రామస్తులకు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ మణిసింగ్, జి ఫ్రాన్సిస్, ఉదరగొండి వెంకన్న, బొబ్బవరపు సాంబా, ఎన్ చింతయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ పాలగూడెం గ్రామము, ఈ పాలగూడెం గ్రామస్తులు కొల్లేరు భూమి వాళ్ళకి కొన్ని 10 సంవత్సరాలుగా వాళ్ళ దగ్గర నుంచి కొద్దిమంది తీసేసుకుని వాళ్ళని ఆ ప్రాంతాలకు కూడా రానియకుండా చేపలు పట్టుకుని జీవించే అవకాశం లేకుండా చేయటం జరుగుతుంది. దాని మీదట చాలాసార్లు రిప్రజెంటేషన్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ భూమి విషయంలో కలెక్టర్ గారు తీసుకున్న శ్రద్ధ మేము గమనించి గ్రామస్తులు మళ్ళీ వాళ్ళ భూమి వాళ్ళకి తిరిగి ఇస్తే చేపలు పట్టుకుని జీవించే అవకాశం కలెక్టర్ గారు కల్పిస్తారని, ఆ విషయంలో కలెక్టర్ గారిని కలుద్దామని పాలగూడెం గ్రామస్తులు ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులందరూ కూడా ఈరోజు ఆయన కలవటానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఆయన మాతో సహకరించాలని కోరుకుంటున్నాము. పాలగూడెం గ్రామం ఇంతకుముందు గుడెకలంకలో మాకు భూమి ఉండేది. ఆ భూమి కొన్ని కారణాల వల్ల దాన్ని అక్కడికి వెళ్ళలేకపోయాము. ఒక ముందు తర్వాత ఈ కారణాల వల్ల ఆగిపోయిన తర్వాత వెళ్ళాము. వెళితే మాకు వాళ్ళు ఏ సమాధానం చెప్పలేదు. మీకు ఎక్కడుందని మమ్మల్ని దౌర్జన్యం చేయటం కూడా జరిగింది. గుడేకలంక వారు అక్కడి నుంచి మేము ఇక విసర్జించుకున్నాము. ఇవాళ ఏదో కలెక్టర్ గారు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ అవకాశం పొందే మాకు ఏదన్నా ఆధారం చూపిస్తారని మేము వచ్చి కలెక్టర్ గారు కలుసుకోవాలని ఆశిస్తున్నాం సార్. ఇక మోతివారు లంకను మాకు ఎప్పుడో ఇందిరాగారి నైటివ్లో ఇచ్చారు 350 ఎకరాలు. ఆ 50 ఎకరాలు కొంత నల్లార్లు పంట పండించుకుంటూ ఉంటుంటే ఈ లోపల గుడేకలంక గంగరాధన్నుడు అక్కడ బైపోర్ చేసి మమ్మల్ని బయటకు రానియకుండా దిబ్బ మీదకి వెళ్ళనియకోకుండా చెరువులు తవ్వించుకుని అనభగిస్తున్నారు. మొన్న జయమంగళ రామారావు మొన్న చెరువు చుట్టూ తిరిగి వచ్చాం. చికెన్ పూసూ నేల ఈ లోపల రాజశేఖర్ జగన్ గారు ఎవరి భూములు వాళ్ళకి ఇవ్వాలన్న దీక్ష మాకు ప్రకటించాడు కనుక మేము కలెక్టర్ గారికి నిమోనియా తగ్గి వచ్చాం. దానివల్ల మా భూమి మాకు అప్పచెప్పాలని కలెక్టర్ గారిని కోరుతున్నామని. ఓటీఎస్ పథకం పేదలకు గుదిబండగా మారిందని చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంట మురళీ రామకృష్ణ అన్నారు. టీ నరసాపురం మండలం అప్పలరాజుగూడెంలో నిర్వహించిన టీడీపీ గౌరవ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 3 రాజధానులకు స్వస్తి పలికి ఒకే రాజధాని ఉండాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఓటీఎస్ను రద్దు చేసి పేదలకు ఉచితంగా పట్టాలు ఇస్తుందన్నారు. ఈ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జయవరపు శ్రీరామ్మూర్తి, పెనుమతి రామ్కుమార్, ఆచంట సూర్యనారాయణ, గనిన సురేంద్రనాథ్ చౌదరి, నల్లూరి వెంకట చలపతిరావు, రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ రాష్ట్రానికి ఈ దేశానికి బండి తెచ్చిన నాయకులంటే ఒక నాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పనని సభాముఖంగా మీకు మనవి చేస్తున్నాను. మరి ఈనాడు గౌరవసం పెట్టడానికి కారణం మీకు తెలుసు, దాని గురించి నేను విశదీకరించి చెప్పాల్సినటువంటి ఒక అవసరం లేదు. ఆనాడు ఎన్టీ రామారావు గారు మహిళలకు ఆత్మగౌరవం కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రజలంతా శాంతి సౌభాగ్యాలతో సంతోషకరమైన జీవనం సాగించాలని సర్పంచ్ టి కిషోర్ కుమార్ ఆకాంక్షించారు. టి నరసాపురం మండలం కె జగ్గవరం గ్రామంలో పాస్టర్ బలే పౌల్ ఆధ్వర్యంలో సంవత్సరాంతరపు కృతజ్ఞతా కోడికను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కిషోర్ కుమార్, యూపీఏ ప్రెసిడెంట్ డి సామ్యుల్ రాజులు ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. యూపీఏ వైస్ ప్రెసిడెంట్ ఏలియా రాబర్ట్, ఎస్ రాజేశ్వరరావు, శ్యామ్ ప్రకాష్, ఆర్ మోషే తదితరులు పాల్గొన్నారు. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు నమస్కారాలు. అలాగే ఈ సభకు విచ్చేసినటువంటి దైవజనులందరికీ కూడా నా అభినందనలు. క్రీస్తు యొక్క శాంతి సందేశాన్ని వారవారలా ఈ క్రిస్మస్ నుంచి సెమీ క్రిస్మస్ గాను మరియు జనవరి 1 నూతన సంవత్సరం పండుగ గాను చక్కగా జరుపుకుంటూ అందరికీ కూడా ఆయన యొక్క ఆశీస్సులు లభించేలాగా ప్రార్థనలు పూర్వకంగా మనందరికీ కూడా ఈ సమాజంలో శాంతి నెలకొల్పాలని, ఉన్న రుగ్మతలు బాధలు తొలగిపోవాలని కోరుకుంటూ సందేశిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్వకంగా నమస్కారాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.